Namaskar, Vellanuski Swagatam, Mundigamukyam Selu. Savalupuram Mandalamlo, Prajalalo Nadu, Prajalakosam Nedu, Padayatra. Ghananga Viplava Dinochavam. Prajalalo Nadu, Prajalakosam Nedulo Bhaganga, Vinukonda Sasan Sabhyulu, Bolla Brahmanaidu Adhvaryamlo, Chepattina, Padirojula Padayatralo Bhaganga, Sanivaram Natiki, Rendava Roju Cherindi. MLA Bolla Brahmanaidu Chepattina, Prajalalo Nadu, Prajalakosam Nedu, Padayatra, Savalapuram Mandalamlo, Mundruvari Palam, Gundi Palam, Chinna Gramallo, Padayatra Konasagindi, Munduga Aya Gramalloni Prajalu, Rashtra Prabhutvam Chepattina, Abhivruddhi, Sankshema Padakalanu, Prajalaku Vivarinchendiku, MLA Bolla Brahmanaidu Chestunna, Padayatraku, Prajalu Polavarshamto, Teen Mar Tappetlato, Brahmaradam Pattaru. Ee Sandarbhanga, MLA Bolla Brahmanaidu Matladutu, Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddy, Praja Sankalpa Yatra Dwara, పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు సంఘీభావంగా 10 రోజుల పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. ఏదైతే పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అందజేసి ప్రజలు ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. Thank you.
విప్లవ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం జెండాను పార్టీ సీనియర్ నాయకులు బి కొండయ్య మాస్టారు, సిఐటియు జెండాను వినుకొండ పట్న అధ్యక్షులు అంగల కుదురు ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కొండయ్య మాస్టారు మాట్లాడుతూ, రష్యాలో లెనిన్ నాయకత్వంలో పార్టీని నిర్మించి విప్లవం తెచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ కార్మిక హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుందన్నారు. నేటి నుండి ఈ నెల 15వ తేదీ వరకు కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం పార్టీలతో పాటు మరొక పార్టీలు ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు. పార్లమెంటులో చట్టాలు చేస్తుంటే ఆ చట్టాలకు ఆమోదం తెలుపుతున్నారని, దీనిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్మిక హక్కుల కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచంలో 235 దేశాలు ఉన్నాయి. దాంట్లో 192 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అందులో మరి దాదాపు 185 దేశాల్లో ఈ ఎర్రజెండా రెపరెపలాడుతూ ఉంది కార్మికుల పక్షాన వాళ్ళ హక్కుల సాధన కోసం. మిత్రులారా, 1917 లెనిన్ నాయకత్వాన అక్కడ కార్మిక వర్గ నాయకత్వాన ఎర్రజెండ అధికారంలోకి వచ్చింది. ఆనాడు కార్మికులు అక్కడ సాధించుకోబడ్డాయి, దోపిడీ వర్గం కూర్చబడింది. కార్మికులకి మరి వారి హక్కులన్నీ సాధించుకోబడ్డాయి. వారికి పెన్షను, వాళ్ళకి అదే హక్కులు, మరి ఆరోగ్యం, అన్ని విషయాలు కూడా సంరక్షణ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని అమెరికా పెట్టుబడి దారికి అంతకంగా ఉండి దాన్ని 1991లో కోర్చడానికి మార్పులైనటువంటి దోపిడీ వర్గాలకి మరి లొంగిపోయినటువంటి వికారం పాపత్యము వారికి తెలిసిన దుర్మార్గులు అక్కడ స్వతంత్రాన్ని కోరుతుంది. మరి అమెరికా సామ్రాజ్యవాదానికి మరి సహకరించి అక్కడ స్వతంత్రులు అప్పుడు కూర్చారు. 91 నుంచి అక్కడ మరలా మరి పెట్టుబడిదారు వ్యవస్థ సాగుతుంది. ఇవాళ ప్రపంచంలో తిరిగి 49లో స్వసన్నిధానం సాధించినటువంటి చైనా ఇవాళ అమెరికా పెట్టుబడిదారికి వ్యతిరేకంగా నిలబడి ఛాలెంజ్ చేస్తోంది. ఇవాళ అక్కడ అన్ని హక్కులు సాధించబడ్డాయి కార్మికులకి. ఇవాళ అమెరికా పెట్టుబడిదారికి, అలాగే దుస్తులకి చైనా అంటే గుండెలో దడాలు ఆడుతోంది. దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. గతంలో
రష్యాని ఏ విధంగా పిలిచామో అదేవిధంగా వాళ్ళకి చైనాని కూడా పోతాలి, అలాగే కోవిడ్ క్యూబాని ఇబ్బంది పెట్టాలి, వెనిజులాలో అలాగే బొలీవియాలో మరి వియత్నాంలో మరి కొరియాలో అనేక దేశాల్లో ఉన్నటువంటి సోషలిస్ట్ వ్యవస్థని పోటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడాను అక్కడ ఎర్రజెండా రెపరపలాడుతుంది. ఇది ఈ దేశాలు ఉన్నటువంటి మోడీ. ఈ మోడీ ఎవరంటే ట్రంప్కి తమ్ముడు, ఆయన అన్న అయితే ఈయన తమ్ముడు. వాడు ఏ విధానానికి ఆలోచిస్తున్నాడో వాడు ఆత్మహత్యే ఎంత అలాగే. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా చేపట్టిన పాదయాత్ర శావలపురం మండలంలోని ముండ్రువారిపాలెం, గుంటిపాలెం, భాస్కర్ నగర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని భాస్కర్ నగర్ గ్రామంలోని పంట పొలాలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకొని వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు పొందాలన్నారు. ఏ సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన బీజేపీని తరిమి కొట్టాలని, బీజేపీతో రాజీ పడుతున్న టీడీపీ వైసీపీలను నిలదీయాలని కోరుతూ నవంబర్ 7 నుండి 15వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా నాయకురాలు శివకుమారి తెలియజేశారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం సావల్యాపురం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తూ దుర్మార్గపూరితమైన చట్టాలను రూపొందిస్తుందని ఆమె విమర్శించారు. విభజన హామీ చట్టంలోని హక్కులను సాధించకుండా రాష్ట్రంలోని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీకి వంత పలకడం దుర్మార్గమన్నారు. అనంతరం బీజేపీ విధానాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నవంబర్ 7 నుంచి 15 దాకా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు వివరించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఈరోజు శావలపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ రైతులకి వ్యతిరేకంగా పార్లమెంట్లో 3 చట్టాలను చేసింది. ఆ చట్టాలు ఈరోజు రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ చెప్తున్న అవకాశంగా ఉంది. తప్పితే రైతులకు అన్యాయం చేసే విధంగా ఉంది. అంతేకాదు ఈరోజు కార్మిక చట్టాలని 44 రకాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులకు కూడా అన్యాయం చేసే ఈ 2 చట్టాలని రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా దానికి అనుకూలంగానే పార్లమెంట్ ఓటు వేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర ఏర్పాటుకి నిధులిస్తామని చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అట్లాగే విశాఖ రైల్వే లైన్కి దుగ్గరాజు ఓడరేవు నిర్మాణానికి కూడా నిధులిస్తామని చెప్పేసి చెప్తున్నా కాకుండా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఈ రోజు దాన్ని తెలుగులోకి వచ్చి మాకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తుంది. మరి ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆ ప్రత్యేక హోదా కోసం కూడా ఏం ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఈరోజు అమరావతి రాష్ట్ర అన్ని కూడా రాష్ట్రాన్ని వెంటనే కనుక ప్రారంభించినట్లయితే ఈరోజు 3 రాష్ట్రాలు అనేది వ్యవహారం కూడా వచ్చి ఉండేది కాదు. ఈరోజు 2 కూడా రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ అధికారంలో ఉన్న వైసీపీ కానీ అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు బీజేపీకి అనుకూలంగానే ఉండి ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజల్ని దానికి వ్యతిరేకంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.